హలో, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో మనము సులభంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీట్రూట్ ఫ్రై చపాతీలోకి, నాన్, పుల్కా, రోటీలోకి చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో ఇది కొద్దిగా కలిపి మనం లంచ్ బాక్సెస్కి కూడా తీసుకెళ్తే కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో చేసే పద్ధతి ఏంటో ఒకసారి చూసేద్దాము. బీట్రూట్ని తీసుకొని పైనంతా ఫస్ట్ తొక్క తీసేద్దాము. ఇలా పీలర్ సహాయంతో మనము చెక్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే పైన తొక్కలంతా పడేయడానికి ఒక న్యూస్ పేపర్ వేసుకుంటే కూడా ఒకేసారి మనము ఈ చెత్త అంతా తీసి ఒకేసారి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఓకే, మొత్తము ఇలా తీసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కడిగి తురుముకుందాము. అంతా కడిగిన తర్వాత ఇలా ఒక తురుమేది తీసుకొని, చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఈ పెద్ద వైపు మనము తురుపుకుంటే సరిపోతుంది. ముక్కలు కట్ చేసుకుంటే పెద్దగా ఉంటుంది. చపాతీలోకి ఇలా తురిమి మనము ఈ సైజులో ఉండేటట్టు మొత్తం బీట్రూట్ని తురిమేసుకున్నామంటే ఈ బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది మాత్రం చివరన పడేద్దాము, అంతవరకు మనము ఇదంతా తురిమేసుకుందాము. ఇలా మొత్తము తురిమేసుకున్న తర్వాత మనము ఇలా చివరి పార్ట్ మాత్రము తీసి పడేయాలి. మీకు ఒకవేళ ఇంత పెద్దగా తురుముకోవడం ఇష్టం లేదనుకుంటే సన్నగా ఉన్న పక్క కూడా తురుముకోండి, ఇంకా సన్నగా కూడా తురుముకోండి, బాగానే ఉంటుంది. బీట్రూట్ మొత్తము ఇలా తురుము పెట్టేసుకున్న తర్వాత మనము పోపుల డబ్బా తీసుకొని అందులో ఇది ఒకటి ఖాళీగా పెట్టానండి, ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరమైన ఇవే మీకు అర్థమవడానికి. లేదా ఇందులో నేను జీలకర్ర కానీ మెంతులు కానీ వేసుకొని ఉంటాను. ఫస్ట్ మనకు కావాల్సింది పోపు గింజలు, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు. ఈ నాలుగు కంపల్సరీ మనకి ప్రతి కూరల్లో కూడా వేస్తాం కాబట్టి ఇలా పోపు డబ్బా ఒకటి పెట్టుకొని ఇవన్నీ మనం వేసుకుంటే మనకి కూర చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చాలా క్విక్గా చేసేస్తున్నానండి. అందులోకి రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు చాలండి. ఇవి మాత్రమే వేసి మనం రుచికరమైన బీట్రూట్ ఫ్రై తయారు చేసుకుందాము. ముఖ్యంగా ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. లేదా రైస్ కూడా మనం కొద్దిగా కలుపుకొని బాక్స్ పెట్టి కూడా పిల్లలకు పంపించవచ్చు. ఓకే, ప్రొసీజర్ చూద్దాము. మనం ఇలా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాము. అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి. చాలా తక్కువ వేసుకోవాలి, ఇందులో ఎక్కువ వేస్తే అంత బాగుండదు, ముద్దగా వస్తుంది. పొడి పొడిగా రావాలంటే తక్కువ నూనె వేసుకొని చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో మనం మినప్పప్పు, ఆవాలు వేసుకుందాము. మీకు కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోండి, అక్కడక్కడ పంటికి తగులుతూ రుచికరంగా ఉంటుంది. మనం తీసుకున్న 2 ఎండుమిరపకాయల్ని ఇలా గిల్లి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్ కూడా వేయడం లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోండి. ఇవన్నీ ఒకసారి మంచిగా వేపుకుందాము. వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ ఇందులో వేసేసుకున్నాము. ఇదంతా ఒకసారి ఆయిల్లో పోపులో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఇదంతా మగ్గించుకుందాము. అందులో ఉన్న వాటరు మొత్తం ఎగిరిపోయి మనకి బీట్రూట్ చక్కగా ఉడికిపోతుంది. లోపల మనం ఏం చేయాలంటే ఈ వెల్లుల్లిపాయని లైట్గా దంచిపెట్టేసుకున్నాము. అలాగే ఈ పుట్నాల పప్పునంతా మనం చపాతీ పీట మీద వేసి, అంటే రోల్ ఉంటే రోల్లో చేసుకోవచ్చు. ఇలా మనం గట్టిగా అన్నామంటే ఇదంతా ఇలా మెత్తగా అయిపోయి మనకు కావాల్సిన పౌడరు మరీ మెత్తగా లేకుండా కోర్స్గా తయారైపోతుంది. ఇది ఒక తిప్పండి, మనకి రోలు అవన్నీ అందుబాటులో లేనప్పుడు ఇలా అనుకున్నామంటే మనకి పొడి ఈజీగా తయారైపోతుంది. సో ఇదంతా మనము ఇలా నలిపి పౌడర్ చేసేసుకున్నాము. ఫ్రై ఐటమ్స్కి మనము ముఖ్యంగా ఈ పుట్నాల పప్పు చాలా వాటిల్లో వాడుకుంటాము. అప్పుడు మనం ఈ పద్ధతిలో గబగబా పౌడర్ చేసుకొని వేసేయచ్చండి, చాలా తొందరగా అయిపోతుంది.
అలాగే మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మంచిగా మనకి పౌడర్ తయారైపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, ఇలా తగ్గించి మనం చేసుకునేటప్పుడు మంట మూత పెట్టేసినప్పుడు ఇంకా ఇందులో తడి ఉంది. ఇంకొక 2 నిమిషాల పాటు ఈ తడి మొత్తం పోయేంతవరకు మనము ఇలాగే ఉడికించుకుందాము. ఇలా తక్కువ చెమ్ము ఉన్నప్పుడు ఈ టైంలో మనము పసుపు కొద్దిగా, అలాగే 1/2 టీ స్పూను సాల్ట్, 1 కానీ మీకు కారం కావాలనుకుంటే 1.5 కూడా వేసుకోవచ్చండి. బీట్రూట్ తీయగా ఉంటుంది కదా, అందువల్ల కొద్దిగా కారం పొడి ఎక్కువ వేస్తే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. కంపల్సరీగా ఈ 4 మనము ప్రతి దాంట్లో కూడా వాడుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా తురిమి చేసుకుంటే చపాతీలకు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివరిగా మనము దింపే ముందు, స్టవ్ పై నుండి దింపే ముందు మనము దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే మనము పౌడర్ చేసుకున్న పుట్నాల పొడి 2 వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని 1 నిమిషము ఇలా అంతా కలుపుకున్నంతసేపు సరిపోతుందండి. వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. అండి చూసారు కదా ఎంత సులభంగా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి బీట్రూట్ ఫ్రై చేసేసుకున్నాము. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ తీయగా ఉంటుందని కొంతమంది తినరండి, ఇలా ఈ రకంగా చేసి పెట్టండి, బ్రహ్మాండంగా తినేస్తారు. నేనైతే ఇలా బీట్రూట్ తాలింపు ఎక్కువగా పెట్టుకొని 2 రోటీలు పెట్టేసుకొని కొద్దిగా పెరగనంత నా లంచ్ పూర్తి చేసేస్తానండి. చాలా హెల్దీ, అలాగే రుచికరంగా కూడా ఉంటుంది. ఓకే, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మీరు సమయం ఉన్నప్పుడు అవి చూసి చక్కగా ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.